సో గుడ్ మార్నింగ్. టుడే అవర్ టాపిక్ ఈస్ హారిజంటల్ ట్రాన్సిషన్ కర్వ్. అసలు ట్రాన్సిషన్ కర్వ్ అంటే ఏంటి, అసలు ట్రాన్సిషన్ కర్వ్ యొక్క యూజ్ ఏంటి, అసలు ట్రాన్సిషన్ కర్వ్ ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది దీనికి ఇప్పుడు ఈ నెక్స్ట్ ఈ టాపిక్ లో మనం కవర్ చేస్తాము. అసలు ఏంటంటే ముందు డెఫినేషన్ చెప్పుకుందాం. ట్రాన్సిషన్ కర్వ్ అంటే ఇట్ ఈస్ ఇది స్ట్రైట్ లైన్, ఇక్కడ గ్రీన్ కలర్ లో కనిపించేది స్ట్రైట్ లైన్. సో ఇక్కడ ఉన్న స్ట్రైట్ లైన్ కి ఇక్కడ ఉన్న సర్క్యులర్ కర్వ్ కి ఈ రెండింటికి మధ్యలో ఒక ఇర్రెగ్యులర్ కర్వ్ ప్రొవైడ్ చేస్తాము, దాన్ని ట్రాన్సిషన్ కర్వ్ అంటాం. ఏ కర్వ్ విచ్ ఈస్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ బిట్వీన్ సర్క్యులర్ అండ్ స్ట్రైట్, ఓకే, దట్ కర్వ్ ఈస్ నోన్ యాజ్ ట్రాన్సిషన్ కర్వ్. సో ఇటువైపు ట్రాన్సిషన్ కర్వ్ ప్రొవైడ్ చేస్తాము, ఇటువైపు ట్రాన్సిషన్ కర్వ్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అసలు ఎందుకు ప్రొవైడ్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా అయితే రియలిస్టిక్ గా చూస్తే సపోజ్ ఇది ఒక స్ట్రైట్ రోడ్డు, సరే ఇది కాదు కానీ ఓకే, ఇక్కడ వరకు ఒక రోడ్డు ఉంది, సో ఇక్కడ వరకు రోడ్డు ఉంది. సో యాక్చువల్గా ఇంతకుముందు ఇక్కడ ఇట్లా ఇట్లా ఉన్నటువంటి మనం ఏం చేసాము, షార్ప్ ఎడ్జ్ ఉన్న దాన్ని మనం తీసేసి కర్వ్ ప్రొవైడ్ చేస్తాం అక్కడ. అయితే కర్వ్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఈ కర్వ్ ప్రొవైడ్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, సర్క్యులర్ కర్వ్ డిజైన్ చేస్తే జనరల్గా ఇలా వస్తుందండి. సర్క్యులర్ కర్వ్ డిజైన్ చేస్తే యాక్చువల్గా అక్కడ డిజైన్ చేస్తే ఈ విధంగా ఈ షేప్ వస్తుంది, కొంచెం వెరీ షార్ప్ ఎడ్జ్, షార్ప్ సడన్ చేంజ్ అనేది ఉంటుంది. సో దీన్ని రీప్లేస్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యాక్చువల్గా మనం ఈ కర్వ్ ప్రొవైడ్ చేసేది ఎందుకంటే వితౌట్ చేంజింగ్ ఆఫ్ గేర్, వితౌట్ చేంజ్ ఆఫ్ స్పీడ్, వితౌట్ చేంజ్ ఆఫ్ ఎనీ అదర్ ఐటమ్స్ మన యాస్టిస్ కాదు అలాగే పోవడానికి మనం కర్వ్ ప్రొవైడ్ చేస్తాం. బట్ ఇక్కడ కొంచెం సడన్ గ్రాడ్యువల్గా ఇట్లా మళ్ళీ సడన్ గా చేంజ్ అయింది కాబట్టి అగైన్ ఇక్కడ ఉన్న డిసడ్వాంటేజ్ ని మనం రీప్లేస్ చేస్తూ ఏం చేస్తామంటే, మనం అక్కడ ఒక ఈ రెండింటికి రీప్లేస్ చేస్తూ మనం ఒక ఒక కర్వ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ఈ కర్వ్ ఇంట్రడ్యూస్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి సడన్ చేంజ్ అనేది ఇక్కడ ఏమవుతుంది, గ్రాడ్యువల్ గా చేంజ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే, ఇక్కడ సడన్ చేంజ్ అనేది కాస్త మనం ఏం చేస్తామంటే ఇలా గ్రాడ్యువల్ గా చేంజ్ చేస్తాం. సో ఇలా గ్రాడ్యువల్ గా చేసేటువంటి గ్రీన్ కలర్ లైన్స్ మనం ట్రాన్సిషన్ కర్వ్ అంటాం. సో ఈ ట్రాన్సిషన్ కర్వ్ యూజ్ ఏంటంటే ఇది, ఓకే. సో డ్యూ టు సడన్ చేంజ్ ఉండడం వల్ల ఆ ప్యాసెంజర్స్ కానీ వాళ్ళకి కానీ డ్రైవర్ కానీ ఇబ్బంది అవుతుంది కాబట్టి, సో దాన్ని రీప్లేస్ చేస్తూ మనం ఒక కర్వ్ అనేది ఆ సర్క్యులర్ కర్వ్ కి స్ట్రైట్ కి, సర్క్యులర్ కర్వ్ కి స్ట్రైట్ కి మధ్యలో మనం ప్రొవైడ్ చేసే కర్వ్ ని ట్రాన్సిషన్ కర్వ్ అంటాం. ఓకేనా, అది. సో ట్రాన్సిషన్ కర్వ్ ని జనరల్ గా దేనికి ప్రొవైడ్ చేస్తామంటే, ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ ట్రాన్సిషన్ కర్వ్ దేని మీద డిపెండ్ అవుతుందంటే దాని యొక్క షేప్ ని బట్టి కానీ దాని యొక్క కర్వేచర్ని బట్టి కానీ డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ వన్ మెయిన్ ఆబ్జెక్ట్, అసలు ఈ ట్రాన్సిషన్ కర్వ్ ప్రొవైడ్ చేయడం వల్ల అసలు యూజ్ ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ వన్ టు ఇంట్రొడ్యూస్ ది గ్రాడ్యువల్లీ ద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ బిట్వీన్ ద టాంజెంట్ పాయింట్ అండ్ ద బిగినింగ్ ఆఫ్ ది సర్కిల్. సో దాని అర్థం ఏంటంటే, సింపుల్ చెప్తున్నాను. సో మనం స్ట్రైట్ గా వస్తున్నాం ఒక రోడ్ నుంచి, ఇక్కడ నుంచి రోడ్ వచ్చేసరికి సడన్ గా ఇక్కడ సర్కులర్ కర్వ్ స్టార్ట్ అయింది అనుకోండి. ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక్కసారి మనం స్ట్రైట్ గా వెళ్ళే కాస్త ఏం కాదు, స్ట్రైట్ గా పోతున్నప్పుడు వెహికల్ మనం స్ట్రైట్ గా వెళ్తున్నప్పుడు వెహికల్ మూవ్మెంట్ అయినప్పుడు మనకి ఏమనిపించదు, డైరెక్ట్ గా అదే డైరెక్షన్ ఉంటాం కదా. సడన్ గా ఇక్కడ పాత్ అనేది చేంజ్ అయ్యేసరికి మనకి సడన్ గా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఒక్కసారి సడన్ గా యాక్ట్ అవుతుంది. సో సడన్ గా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ అయ్యేసరికి ఏమవుతుందంటే, మనం వెంట అంటే ఇప్పుడు మీకు మన కాలిబస్ మీద ఎప్పుడైనా సడన్ గా రొటేట్ చేశారనుకోండి వెహికల్, ఆటోమేటిక్ గా మీకు ఏమవుతుంది, అద్దాలకు తగులుతున్నట్టో లేదో దానికో దీనికో గుద్దుకున్న ఫీలింగ్ వస్తుంది, అంటే తగులుతున్నారు. సో సడన్ గా తిప్పితే దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఇది. అట్లా సడన్ గా స్ట్రైట్ లైన్ ఉన్న దాని నుంచి కర్వ్ సడన్ గా వచ్చేసరికి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ సడన్ గా హెవీగా యాక్ట్ అయ్యేసరికి అది వెహికల్ మీద ఇంపాక్ట్ అవుతుంది, లేదా ప్యాసింజర్స్ మీద ఇంపాక్ట్ అయ్యి ఆటోమేటిక్ గా మనకి గుద్దుకోవడం, దెబ్బలు తగలడం జరుగుతూ ఉంటుంది. సో అలా సడన్ గా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ స్ట్రైట్ లైన్ వరకు ఉన్నటువంటి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ జీరో ఉన్నది, వెంటనే సర్క్యులర్ కర్వ్ దగ్గరకు వచ్చేసరికి మాక్సిమం అయ్యేసరికి ఏమవుతుంది, ఆ ప్యాసింజర్స్ కానీ ఆ వెహికల్ కానీ ఓవర్ టర్న్ అవ్వడం కానీ స్కిడ్ అవ్వడం కానీ లేకపోతే ప్యాసింజర్స్ కి ప్రాబ్లమ్స్ కానీ జరుగుతుంది ఉంటాయి. సో ఇది అవాయిడ్ చేయడం కోసం ఈ ట్రాన్సిషన్ కర్వ్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి టు ఎనేబుల్ ది డ్రైవర్ టర్న్ ది స్టీరింగ్. సో జనరల్ గా ఇప్పుడు అంటే పవర్ స్టీరింగ్ వెహికల్స్ వచ్చాయి, కానీ ఇంతకు ముందు ఓల్డెన్ డేస్ లో మామూలు స్టీరింగ్ వచ్చాయి. అంటే మీరు ఒక పది రౌండ్ స్టీరింగ్ ని తిప్పితే అది వన్ రౌండ్ తిరుగుతుంది కింద ఉన్న వీల్స్. అట్లా ఆ టైప్ ఆఫ్ స్టీరింగ్ మెకానిజం ఉండేది పాత టైంలో. ఇప్పుడు పవర్ స్టీరింగ్ ఉండే, అంటే మీరు మన స్టీరింగ్ ని ఎలా తిప్పితే ఆటోమేటిక్ గా కింద వీల్ కూడా వెంటనే అదే, అంటే మీరు 1 mm రొటేట్ చేస్తే కింద కూడా 1 mm రొటేట్ అవుతుంది, ఇంతకుముందు అలా రొటేట్ అవ్వకపోయేది. సో అట్లా సడన్ గా ఇక్కడ ఉన్న స్ట్రైట్ లైన్ నుంచి వెంటనే సర్కిల్ కర్వ్ కి డ్రైవర్ తన స్టీరింగ్ ని రొటేట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతాడు. నెక్స్ట్ వన్ టు ప్రొవైడ్ ది గ్రాడ్యువల్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది సూపర్ ఎలివేషన్. సో ఇక్కడ మీకు ఎప్పుడైనా ఎవరికి నిన్న మన లాస్ట్ క్లాస్ లో డౌట్ రాలేదు, ఎందుకంటే అప్ టు స్ట్రైట్ రోడ్ వరకు ఏమో ఎలా ఉంటుందండి,
అప్ టు స్ట్రైట్ రోడ్ వరకు ఇలా క్రాస్ లోప్ ఉన్నటువంటి సెక్షన్, ఎక్కడ వెంటనే ఎక్కడైతే స్ట్రైట్ రోడ్ ఎండ్ అయిపోయిన తర్వాత సర్కులర్ కర్వ్ స్టార్ట్ అవుతుందో ఆ సర్కులర్ కర్వ్ స్టార్ట్ కాగానే మనకి ఎలా ఉంటుంది రోడ్డు, ఇలా వన్ సైడ్ హై ఉంటుంది వన్ సైడ్ లో ఉంటుంది, ఇలా ఉన్న షేపు ఇలా సడన్ గా రావడాన్ని అటైన్మెంట్ అని చెప్పుకున్నాం. అయితే ఇలా సడన్ గా ఎలా వస్తుంది మరి ఇక్కడ నుంచి ఇక్కడికి సడన్ గా ఇలా చేంజ్ చేస్తే అక్కడ అప్ అండ్ డౌన్స్ ఉండి కుదుపులు అనేది డిస్కంఫర్ట్ అనేది ప్యాసింజర్ కానీ వెహికల్ కానీ ఫీల్ అవుతుంది. సో ఇలా చేంజ్ ఇలా ఉన్నటువంటి షేపు ఇలా ఇలా చేంజ్ చేయడానికి మనం అటైన్మెంట్ ఆఫ్ సూపర్వైజేషన్ లో నేర్చుకున్నాం. మరి ఇలా ఉన్న షేప్ ఇలా రావడానికి మనకి మధ్యలో ఫీజబిలిటీ ఎలా ఉందంటే ఈ ట్రాన్సిషన్ కర్వే. యాక్చువల్ గా ఈ రెండింటి మధ్యలో మనం ఏం చెప్తున్నాను నేను ఇప్పుడు, ఈ రెండింటి మధ్యలో మీకు యాక్చువల్ గా ఈ ప్లేస్ లో మీకు ట్రాన్సిషన్ కర్వ్ అనేది యాడ్ అవుతుంది. ఈ ట్రాన్సిషన్ కర్వ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఈ ఎండ్ ట్రాన్సిషన్ కర్వ్, ఒక నిమిషం, ఈ ట్రాన్సిషన్ కర్వ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడతో ఎండ్ అయిపోతుంది సర్కులర్ కర్వ్ దగ్గరికి వచ్చేసరికి. ఈ ట్రాన్సిషన్ కర్వ్ ప్లేస్ లోనే మనం ఈ అప్ టు ఈ పాయింట్ వరకు ఉన్నటువంటి క్రాస్ లోప్ ఇలా ఉంటుంది. ఇలా ఉన్నటువంటి క్రాస్ లోపు వెంటనే ఈ స్ట్రైట్ రోడ్ ఎడ్జ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా షేప్ అనేది రావాలి. ఇలా రావడం కోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఇన్ బిట్వీన్ ఈ మధ్యలో ఉన్న ట్రాన్సిషన్ కర్వ్ అనేది మనకి యూజ్ అవుతుంది, అట్లా మనం ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకో డౌట్ కూడా మీకు రావాలి, అదేంటంటే టు గ్రాడ్యువల్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఎక్స్ట్రా వైడెనింగ్. మనం నిన్న మొన్న లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం ఎక్స్ట్రా వైడెనింగ్ ఆఫ్ పేమెంట్ ఆన్ కరువు అని. అదేంటంటే మీకు ఎక్కడైతే కరువు దగ్గర మనం కరువు ఇలా ఉంది, కరువు దగ్గర మనం ఏం చెప్తున్నాను అంటున్నాను, సో ఇక్కడ ఇక్కడ ఎక్స్ట్రా వైడెనింగ్ అనేది అటు సైడ్ బోత్ సైడ్స్ మనం ఎక్స్ట్రా వైడెనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే డ్యూ టు మెకానికల్ వైడెనింగ్ అండ్ సైకలాజికల్ వైడెనింగ్ పర్పస్ కోసం మనం ఎక్స్ట్రా వైడెనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. అగైన్ ఈ ఎక్స్ట్రా వైడెనింగ్ కూడా ఎగ్జాక్ట్ గా కరువు దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి, ఓకేనా. సో కరువు దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలంటే అప్పటికప్పుడు కరువు దగ్గర అప్ టు స్ట్రైట్ రోడ్ వరకు ఏమీ లేదు, అప్ టు స్ట్రైట్ రోడ్ వరకు ఏమీ లేదు, ఇక్కడ స్ట్రైట్ రోడ్ వరకు ఏమీ లేదు, ఇక్కడ వరకు స్ట్రైట్ రోడ్ వరకు ఏమీ లేదు. ఇక్కడ నుంచి స్ట్రైట్ రోడ్ నుంచి ఎక్స్ట్రా సడన్ గా సర్కులర్ కర్వ్ దగ్గర వైడెనింగ్ వచ్చేసరికి మనకి ఇబ్బంది పడతాం. సేమ్ ఇక్కడ కూడా అంతే, సేమ్ ఈ కండిషన్ లో కూడా ఏం చేస్తారంటే ఈ కండిషన్ లో కూడా ఏం చేస్తారంటే యాక్చువల్గా ఇలా ఉన్నటువంటి స్ట్రైట్ రోడ్ ఉంటుంది కదా, ఇలా ఉంటుంది కదా, సో దీన్ని రీప్లేస్ చేస్తూ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ట్రాన్సిషన్ కర్వ్ ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్సిషన్ కర్వ్, సో ఇక్కడ నుంచి ఇక్కడికి అప్ టు స్ట్రైట్ రోడ్ ఎండ్ లో ట్రాన్సిషన్ కర్వ్ ప్రొవైడ్ చేస్తాం. ఈ ట్రాన్సిషన్ కర్వ్ దగ్గరే మనకి ఈ ఎక్స్ట్రా వైడెనింగ్ ఏదైతే అనుకుంటున్నామో ఈ ఎక్స్ట్రా వైడెనింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ మాక్సిమం వైడెనింగ్ అంటే కర్వ్ దగ్గర ఎంతైతే మాక్సిమం వైడెనింగ్ ఎంత ఉందో అంత వచ్చేటట్టు చేస్తాం. ఓకే, మీకు ఆల్రెడీ నిన్న ఒకసారి మీకు ప్రీవియస్ క్లాస్ చూపిస్తాను. ఓకేనా, ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది సర్కులర్ కర్వ్, సర్కులర్ కర్వ్ దగ్గర టోటల్ వైడెనింగ్ రావాలి. సర్కులర్ కర్వ్కి వచ్చేసరికి మనకి టోటల్ వైడెనింగ్ అనేది ఇక్కడ వచ్చేయాలి. అప్ టు ఈ ట్రాన్సిషన్ కర్వ్ దగ్గర మనకి స్ట్రైట్ రోడ్ వరకు ఏమి ఉండదు వైడెనింగ్, ఎక్స్ట్రా వైడెనింగ్ ఏమి ఉండదు. సో ట్రాన్సిషన్ కర్వ్ దగ్గర స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి జీరో నుంచి గ్రాడ్యువల్ ఇంక్రీజ్ చేసుకుంటూ సర్కులర్ కర్వ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ సర్కులర్ కర్వ్ స్టార్ట్ అయ్యే లోపు మనం ఈ మాక్సిమం వైడెనింగ్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ సర్కులర్ కర్వ్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి సర్కులర్ కర్వ్ ఎండ్ అయ్యే దగ్గర వరకు మనం సేమ్ ఎక్స్ట్రా వైడెనింగ్ ప్రొవైడ్ చేయాలి. మళ్ళీ అక్కడ ఎక్స్ట్రా వైడెనింగ్ ప్రొవైడ్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ ట్రాన్సిషన్ కర్వ్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి మళ్ళీ గ్రాడ్యువల్ డిక్రీజ్ చేసుకుంటూ కంప్లీట్గా స్ట్రైట్ రోడ్ వచ్చేసరికి జీరోకి వచ్చేయాలి. ఇలా మనం ఎక్స్ట్రా వైడెనింగ్ ప్రొవైడ్ చేయడం కోసం మధ్యలో మనకి ఏమైంది ఇక్కడ ఒక ట్రాన్సిషన్ కర్వ్ యూజ్ అవుతుంది, అట్లా మనకి ట్రాన్సిషన్ కర్వ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో మెయిన్గా ఏంటి, టు గ్రాడ్యువల్లీ ఇంట్రొడక్షన్ ఆఫ్ ది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ని గ్రాడ్యువల్ ఇంక్రీజ్ చేయడం కోసం, నెక్స్ట్ వన్ స్టీరింగ్ రొటేట్ చేయడం కోసం ఈజీగా, నెక్స్ట్ వన్ సూపర్ ఎలివేషన్ కన్స్ట్రక్షన్ పర్పస్ కోసం, ఎక్స్ట్రా వైడెనింగ్ ఇంక్రీజ్ చేయడం కోసం. ఇదంతా కాకుండా ఇంకోటి ఏంటంటే ఆస్థెటిక్ అపీరెన్స్ చూడడానికి కొంచెం బాగుండడానికి. ఎందుకంటే నేను ఇందాక చూపించాను చూసారా మీకు డయాగ్రామ్లో, ఇలా స్ట్రైట్గా ఉన్న తర్వాత సడన్గా ఇలా వచ్చి ఇట్లా వస్తుంది, సో ఇట్లా వంకర్ టింకర్ గా ఉంటుంది కదా. సో దీన్ని రీప్లేస్ చేస్తూ కొంచెం ఇలా ట్రాన్సిషన్ కర్వ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అలా చూడడానికి కూడా బాగుండడం కోసం కూడా ఈ ట్రాన్సిషన్ కర్వ్స్ అనేది మనం జనరల్ గా ప్రొవైడ్ చేస్తుంటాం. ఓకే, ఓకే,
నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ ఆబ్జెక్టివ్, ఓకే, టు గ్రాడ్యువల్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, టు రొటేట్ ది స్టీరింగ్ కంఫర్టబుల్లీ, టు ఇంట్రడక్షన్ ఆఫ్ సూపర్ ఎలివేషన్, టు ఇంట్రడక్షన్ ఆఫ్ ఎక్స్ట్రా వైడనింగ్, అండ్ లాస్ట్ వన్ టు ఆస్టెరిక్ అపీరెన్స్ ఆఫ్ ది రోడ్. అయితే సో ఈ ట్రాన్సిషన్ కర్వ్ కి జనరల్ గా 3-4 టైప్స్ ఉన్నాయండి. సో స్పైరల్ గానీ, క్యూబిక్ పారాబోలా గానీ, లెమినిస్కేట్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్ కర్వ్స్ ఉన్నాయి. సో అన్నింటిలో బెస్ట్ వన్ వచ్చేసి స్పైరల్ అండి. ఎందుకంటే మనకి కావాల్సినటువంటి ఆబ్జెక్టివ్స్ లో ఏదైతే ఉందో అది స్పైరల్ కర్వ్ ఒకటే మనకి సాటిస్ఫై చేస్తుంది. ఎందుకంటే యాజ్ పర్ ఐఆర్సి ద స్పైరల్ కర్వ్ రికమెండ్స్ బికాస్ ఆఫ్ ఇట్ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఆఫ్ ది ట్రాన్సిషన్ కర్వ్, అదే టు గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఆఫ్ ది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ వన్ రేడియస్ ఆఫ్ ట్రాన్సిషన్ కర్వ్ ఇస్ గ్రాడ్యువల్ గా కూడా ఉంటుంది. ఓకే, మెయిన్ గా ఈ స్పైరల్ కర్వ్ ఐఆర్సి రికమెండ్ చేసేది ఏంటంటే స్పైరల్ కర్వ్. ఎందుకు అంటే ఇది ఐడియల్ గా ఉంటుంది, అంటే మనకి ఏ విధంగా అయితే కావాలో, అంటే సూపర్ ఎలివేషన్ ఎలా కావాలో, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎలా గ్రాడ్యువల్ ఇంక్రీస్ కావాలో, అలా ఈ స్పైరల్ కర్వ్ అనేది మనకి సాటిస్ఫై చేస్తుంది. అందుకోసం ఈ స్పైరల్ కర్వ్ అనేది యూజ్ చేస్తారు. అయితే దీని గురించి మీకు డయాగ్రామెటిక్ గా చూపిస్తాను. ఓకే, ఇదిగోండి ఇక్కడ కనపడే డయాగ్రామ్ ఉంది చూసారా, ఇదిగోండి. సో ఇదే డయాగ్రామ్ ఇక్కడ మీకు కనిపించే డయాగ్రామ్. ఓకే, సో ఇక్కడ మీకు కనిపించే వాటిలలో మెయిన్ గా 3 కర్వ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ వన్ కనిపించేది స్పైరల్ కర్వ్ అండి, సెకండ్ వన్ కనిపించేది లెమినిస్కేట్ కర్వ్, థర్డ్ వన్ వచ్చేసేది క్యూబిక్ పారాబోలా కర్వ్. సో అన్నిట్లలో ఏంటంటే స్పైరల్ కర్వ్ ఇంపార్టెంట్. సో మీకు ఇంపార్టెంట్ బిట్స్ పరంగానే ఏదైనా పరంగా అయితే, సో జనరల్ గా అయితే ఈ 3 టైప్స్ ఆఫ్ కర్వ్స్ కూడా జనరల్ గా 4 degrees నుంచి 9 degrees వరకు అప్రాక్సిమేట్ గా సేమ్ ఉంటాయి. 4 degrees వరకు 4 degree అంటే డిఫ్లెక్షన్ కర్వ్ అనమాట. డిఫ్లెక్షన్ అనేది అప్ టు 4 degrees వరకు ఈ 3 అనేవి సేమ్ స్టార్టింగ్. ఇక్కడ ఈ అన్నిటికి ఇక్కడ ఆరిజిన్ అనేది అప్ టు 4 degrees వరకు సేమ్ ఉంది. అప్ టు 9 degrees వరకు దాని యొక్క చేంజెస్ కానీ ఏమైనా ఉంటే లైట్ గా చేంజెస్ ఉంటాయి. సో అన్నిట్లలో ఏంటంటే స్పైరల్ కర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అన్నిట్లలో దానికి ఐడియల్ ట్రాన్సిషన్ కర్వ్ ఉంటుంది. స్పైరల్ కర్వ్ అయితే మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉందో, ట్రాన్సిషన్ కర్వ్ ఆబ్జెక్టివ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఈ స్పైరల్ కర్వ్ అనేది మనకి సూట్ అవుతుంది. అందుకే మనం స్పైరల్ కర్వ్ని రికమెండ్ చేస్తారు ఐఆర్సి. ఓకేనా, నెక్స్ట్ వన్ క్యాలిక్యులేషన్. అసలు మరి అయిపోయింది, ట్రాన్సిషన్ కర్వ్ అంటే డెఫినేషన్ నేర్చుకున్నాము, ట్రాన్సిషన్ కర్వ్ మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటో నేర్చుకున్నాము, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్ కర్వ్స్ నేర్చుకున్నాము. ట్రాన్సిషన్ కర్వ్ అంటే సర్క్యులర్ కి స్ట్రైట్ లైన్ కి మధ్యలో ప్రొవైడ్ చేసేది ట్రాన్సిషన్ కర్వ్. ట్రాన్సిషన్ కర్వ్ ఎందుకు ఆబ్జెక్టివ్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, స్టీరింగ్ ఆఫ్ డిఫికల్టీ, అండ్ ఎక్స్ట్రా వైడనింగ్, అండ్ సూపర్ ఎలివేషన్. ఇలా 4-5 ఇంపార్టెన్స్ ఉన్నాయి. సో దాని తర్వాత టైప్స్ ఆఫ్ స్పైరల్, క్యూబిక్, లెమినిస్కేట్ ఉంది, వాటిలో స్పైరల్ ఇంపార్టెంట్. ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ వన్ అనాలిసిస్, మరి లెంత్ ఆఫ్ ట్రాన్సిషన్ కర్వ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దాని ఫీల్డ్ ఎలా సెట్ చేయాలి, దాని క్యాలిక్యులేషన్ చేయడానికి ఫార్ములా ఏమన్నా ఉన్నాయంటే మెయిన్ గా 3 ఫార్ములాస్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి బేస్డ్ ఆన్ లెంత్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ యాక్సిలరేషన్. ఓకే, డైరెక్ట్ ఫార్ములా ఉంది మనకి, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ యాక్సిలరేషన్ బేస్ చేసి మనం లెంత్ ఆఫ్ ట్రాన్సిషన్ కర్వ్, ఎల్ఎస్ మీన్స్ లెంత్ ఆఫ్ ట్రాన్సిషన్ కర్వ్, ఓకే 0.0215 V³/CR డైరెక్ట్ ఫార్ములా. అండ్ ఇక్కడ సి అంటే సి కి ఫార్ములా ఏంటంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, అది అలవబుల్ రేట్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ యాక్సిలరేషన్. సో దీనికి ఫార్ములా అంటే ఏంటంటే 80/75+V. ఓకే 80/75+V. సో ఎల్ఎస్ అంటే లెంత్ ఆఫ్ ది ట్రాన్సిషన్ కర్వ్, వి అంటే స్పీడ్, మీకు ఆల్రెడీ తెలిసిందే. నెక్స్ట్ వన్ ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ది సర్క్యులర్ కర్వ్, అన్ని మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉన్నాయి, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, అయిపోతుంది. ఓకే, ఇది ఈ విధంగా మనం లెంత్ ఆఫ్ ట్రాన్సిషన్ కర్వ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ యాక్సిలరేషన్. ఇంకో కేస్ ద్వారా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, అది ఎలా అంటే ద రేట్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ సూపర్ ఎలివేషన్, ఇలా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే అగైన్ ఇందులో 2 కేసెస్ ఉన్నాయి. ఏంటంటే ద పేమెంట్ ఈస్ రొటేట్ అబౌట్ ద సెంటర్ లైన్ అయిందనుకోండి, సెంటర్ లైన్ అయితే మాత్రం మన యొక్క ఇంట్రడక్షన్ ఆఫ్ ది సూపర్ ఎలివేషన్ కర్వ్ అనేది హాఫ్ ఆఫ్ ఇట్స్ రేట్ అవుతుంది. ఎందుకంటే ఏమవుతుందంటే చాలా ఈజీగా మనకి ఎక్స్ట్రా వైడనింగ్ అనేది సెంటర్ లైన్ అయిందనుకోండి, అటువైపు ఇటువైపు మనం ఈజీగా అటెంత కట్ చేస్తాం, ఇటు కూడా అంతే కట్ చేస్తాం, కాబట్టి మనకి ఈజీగా అనేది ఉంటుంది, కాబట్టి హాఫ్ ఆఫ్ చేస్తాం. లెంత్ ఆఫ్ ట్రాన్సిషన్ కర్వ్ ఈజ్ ఈక్వల్ టు అలవబుల్ రేట్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ సూపర్ ఎలివేషన్, ఎన్ మీన్స్ చేంజ్ ఆఫ్ సూపర్ ఎలివేషన్, నెక్స్ట్ వన్ హాఫ్ అంటే ఇటు రొటేట్ అబౌట్ సెంటర్ లైన్ కాబట్టి సగం రొటేట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ద రేట్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ సూపర్ ఎలివేషన్ అంటే మీకు క్లియర్గా చెప్తాను, అర్థమవుతుంది. ఇప్పుడు ఇది స్ట్రైట్ రోడ్ అండి,
ఈ స్ట్రైట్ రోడ్ నుంచి మనకి సర్క్యులర్ కర్వ్ స్టార్ట్ అవుతుంది. అయితే మరి ఈ సర్క్యులర్ కర్వ్ ఎండ్ దగ్గరికి వచ్చేసరికి మనకి మాక్సిమం సూపర్ ఎలివేషన్ ప్రొవైడ్ చేయాలి. అయితే మరి ఈ మధ్యలో మనం ఏం చేస్తున్నాం, ట్రాన్సిషన్ కర్వ్ ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే ఈ ట్రాన్సిషన్ కర్వ్ లెంత్ దేని మీద డిపెండ్ అవుతుంది, మనం సూపర్ స్ట్రైట్ రోడ్ లో ఉన్నటువంటి క్రాస్ లోపు సో మన కర్వ్ దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా షేప్ రావాలి, సూపర్ ఎలివేషన్ షేప్ రావాలి. మరి ఇలా నుంచి ఇలా రావాలి అంటే మనం దీన్ని రొటేట్ చేసుకుంటూ వస్తున్నాం కదా, అటైన్మెంట్ కొంచెం కొంచెం అటైన్మెంట్ చేసుకుంటూ కొంచెం కొంచెం అటైన్మెంట్ చేసుకుంటూ మనం ఫైనల్ గా ఇలా ఉన్నటువంటి పోర్షన్ ఇలాకి తీసుకొస్తున్నాం, ఇలా తీసుకొస్తున్నాం. మరి ఇలా తీసుకురావాలి అంటే మనకి ఈ రేటు, ఈ అలవబుల్ రేట్ అనేది రొటేట్ సెంటర్ లైన్ అనుకోండి, మనకి ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఆఫ్ చేస్తే మనకి తక్కువ డిస్టెన్స్ లోనే మనకి లెంత్ ఆఫ్ ది కర్వ్ అనేది వస్తుంది. అదే వన్ సైడ్ అనుకోండి, సో వన్ సైడ్ అవుతుంది కాబట్టి మీరు వన్ సైడే కాబట్టి మీకు లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. ఇట్లా మీకు బేస్డ్ ఆన్ ది ట్రాన్సిషన్ కర్వ్ ని యూజ్ చేసి మీకు రొటేషన్ అబౌట్ సెంటర్ లైన్ అనుకోండి, సెంటర్ లైన్ అయితే మాత్రం మీకు ఇలా హాఫ్ ఆఫ్ ఇట్స్ అవైలబుల్ రేట్ ప్రొవైడ్ చేస్తే మీకు కావాల్సినటువంటి లెంత్ ఆఫ్ ట్రాన్సిషన్ కర్వ్ వచ్చేస్తుంది. అదే ఓన్లీ వన్ సైడ్ అనుకోండి, వన్ సైడ్ మనం ఇన్నర్ సైడ్ రేట్ ప్రొవైడ్ చేస్తే ముందు మనకి ఎక్స్ట్రా విడ్త్ అనేది ప్రొవైడ్ చేయాలంటే, అంటే మనకు కావాల్సినటువంటి సూపర్ ఎలివేషన్ సర్కులర్ కర్వ్కు రావడానికి వన్ సైడ్ రొటేట్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ లెంత్ అవసరం అవుతుంది. ఓకే, ఇలా చేస్తాం. నెక్స్ట్ వన్ ఇంకొకటి వచ్చింది, ఇంకొకటి ఉంది. సో బేస్డ్ ఆన్ ఫస్ట్ కేస్ వచ్చేసి లెంత్ ఆఫ్ ట్రాన్సిషన్ కర్వ్ క్యాలిక్యులేట్ చేయడానికి మెయిన్ గా మూడు పద్ధతులు ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి రేట్ ఆఫ్ ఇంట్రక్షన్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ యాక్సిలరేషన్, దీన్ని బేస్ చేసి ఎల్ఎస్ ఈక్వల్ ఫార్ములా ఉంది, సి ఈక్వల్ టు ఈ ఫార్ములా. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే మనకి లెంత్ ఆఫ్ ట్రాన్సిషన్ కర్వ్ ఇలా వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బై యూజింగ్ రేట్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ సూపర్ ఎలివేషన్, ఈ అంటే ఎలబుల్ రేట్ ఆఫ్ ఏమంటారు, ఎలబుల్ రేట్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ సూపర్ ఎలివేషన్. సో ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ డబ్ల్యూ, ఈ ఇంటూ విడ్త్ ఆఫ్ ది పేమెంట్, ఈ ఇంటూ విడ్త్ ఆఫ్ ది పేమెంట్. సూపర్ ఎలివేషన్ రేట్ లో మీకు ఆ ఫార్ములాలో వచ్చిందండి, ఒకసారి మీకు గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ థర్డ్ కేస్ వచ్చేసి బై యూజింగ్ డైరెక్ట్ ఎంపెరికల్ ఫార్ములా, బై యూజింగ్ ఎంపెరికల్ ఫార్ములా బేస్ చేసుకుంటూ కూడా మనం ఈ యొక్క లెంత్ ఆఫ్ ట్రాన్సిషన్ కర్వ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. దానికి ఫార్ములా ఏంటంటే ఇందులో కూడా అగైన్ టూ కేసెస్ ఉన్నాయి. ప్లేన్ అండ్ రోలింగ్ టెరైన్ అయితే మాత్రం 2.78 V² / R ఉంది. అదే రోడ్ కనుక మౌంటైనస్ టెరైన్ లో కానీ స్టీప్ టెరైన్ లో కనుక ఉంటే లెంత్ ఆఫ్ ట్రాన్సిషన్ కర్వ్ క్యాలిక్యులేట్ చేయడానికి V² / R ఉంది. సో ఇప్పుడు త్రీ కేసెస్ లో మనకి ఎందుకు మూడు సార్లు అని అంటే మనం ఏది మనకి సేఫ్ గా ఉంటుందో, ఏది ఎక్కువ లెంత్ వస్తే అది మంచిది మనకి. ఓకేనా, సో మనం ఎప్పుడైనా ఒక బిల్డింగ్ డిజైన్ చేసేటప్పుడు ఎక్కువ లోడ్ ని కన్సిడర్ చేసుకుని మనం డిజైన్ చేస్తే సేఫ్ గా ఉంటుంది అసలు అలా. అదేవిధంగా మనం ట్రాన్సిషన్ కర్వ్ డిజైన్ చేసేటప్పుడు కూడా మనకి ఎంత లెంత్ ఆఫ్ ది ట్రాన్సిషన్ కర్వ్ ఎక్కువగా ఉంటే అంత మంచిది. అట్లా ఇక్కడ ఫస్ట్ కేసులో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం లెంత్ ఆఫ్ ట్రాన్సిషన్ కర్వ్, ఇక్కడ ఈ కేసులో ఇంట్రడక్షన్ ఆఫ్ సూపర్ ఎలివేషన్ కేసులో మనం ట్రాన్సిషన్ కర్వ్ ఇంట్రొడ్యూస్ చేస్తాం, నెక్స్ట్ వన్ ఎంపెరికల్ ఫార్ములా బేస్ చేసుకుని కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ మూడిట్లలో ఏదైతే హైయర్ వాల్యూ వచ్చిందో ఆ లెంతే మనం తీసుకుంటాం, ఆ లెంత్ని మనం యూజ్ చేసుకుంటాం. ఓకేనా, ద డిజైన్ లెంత్ ఆఫ్ ది ట్రాన్సిషన్ కర్వ్ విల్ బి ద హైయెస్ట్ వాల్యూ ఆఫ్ ద కేస్ 1, 2, 3. ఈ త్రీ కేసెస్ లో ఏదైతే హైయెస్ట్ వాల్యూ వచ్చిందో లెంత్ ఆఫ్ ది ట్రాన్సిషన్ కర్వ్, ఆర్ ట్రాన్సిషన్ కర్వ్ మనం యూజ్ చేసుకోవాలి ప్రాబ్లమాటిక్ లో, అంటే కన్స్ట్రక్షన్ పరంగా ప్రాబ్లమాటిక్ లో కానీ ఆ లెంత్ ఆఫ్ ది ట్రాన్సిషన్ కర్వ్ యూజ్ చేసుకోవాలి. దీని మోడల్ ప్రాబ్లమ్స్ మనం చూసుకుందాం. నెక్స్ట్ వన్ షిఫ్ట్ ఆఫ్ ది ట్రాన్సిషన్ కర్వ్. సో షిఫ్ట్ అంటే ఏంటంటే సింపుల్ అండి. సో జనరల్గా ఇది స్ట్రైట్ లైన్, మనకి సర్క్యులర్ కర్వ్ అనేది ఇక్కడ అవుతుంది. అయితే ఈ రెండింటి మధ్యలోనే మనం ఏం చేస్తున్నామంటే మనం ఈ ట్రాన్సిషన్ కర్వ్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఓకేనా, ఇలా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అయితే యాక్చువల్గా ఈ ట్రాన్సిషన్ కర్వ్ ని యాక్చువల్గా ప్రొవైడ్ చేస్తే, మామూలుగా సర్క్యులర్ కర్వ్ ప్రొవైడ్ చేస్తే ఇలా ఉంటుంది, ఇట్లా వస్తుంది సర్క్యులర్ కర్వ్. ఈ ట్రాన్సిషన్ కర్వ్ ఇక్కడ ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ని కానీ ఇక్కడ ఉండాల్సిన పాయింట్ ఇక్కడ షిఫ్ట్ అవ్వడాన్ని షిఫ్ట్ ఆఫ్ ది ట్రాన్సిషన్ కర్వ్ అంటాం. యాక్చువల్గా మనకి ట్రాన్సిషన్ కర్వ్ అనేది జనరల్ గా ఇలా వెళ్తూ ఉంటే ఇలా రావాలి. ఓకేనా, ఇలా రావాల్సిన కర్వ్ మనకి ఈ పాయింట్ దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వడాన్ని, ఈ పాయింట్ ఇక్కడికి మారడాన్ని షిఫ్ట్ ఆఫ్ ది ట్రాన్సిషన్ కర్వ్ అంటాం. సో దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంది, ఎందుకంటే మనకి ఫీల్డ్ లో ఆ కర్వ్ ప్రొవైడ్ చేయాలంటే లెంత్ కావాలి, లెంత్ తో పాటు అంటే టూ డైమెన్షన్స్ కావాలి. ఎప్పుడైనా యాజ్ పర్ సర్వేయింగ్ సబ్జెక్ట్ కానీ ఏదైనా ఎక్కడైనా సరే యాక్యురేట్ ఉండాలంటే అట్లీస్ట్ టూ కోఆర్డినేట్స్ ఉంటే మనం యాక్యురేట్ గా ఫిక్స్ చేయగలం. అట్లా మనకి కరువు లెంత్ తో పాటు ఈ పాయింట్ కూడా, సెకండ్ కోఆర్డినేట్ కూడా తెలిస్తే మనం ఫీల్డ్ లో ఆ కరువు ప్రొవైడ్ చేయడం ఈజీ. అట్లా మనకి షిఫ్ట్ ఆఫ్ ది ట్రాన్సిషన్ కరువు కూడా ఈ ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన పాయింట్ మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది దిస్ ఇస్ అబౌట్ ట్రాన్సిషన్ కరువు. నెక్స్ట్ వచ్చేసరికి దీని మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్ చూసుకుందాం. నెక్స్ట్ వన్ సెట్ బ్యాక్ డిస్టెన్స్. సెట్ బ్యాక్ డిస్టెన్స్ ఏంటంటే
మనకి జనరల్ గా ఇది ఇదండి, మీకు డయాగ్రమాటికల్ గా మీకు అనిపిస్తుందా? ఓకే అనిపిస్తుంది అనుకుంటున్నాను. సో జనరల్ గా సపోజ్ ఇది రోడ్డు, యాక్చువల్ గా ఇది రోడ్డు, ఇదంతా రోడ్డు. యాక్చువల్ గా ఒకవేళ దీని మధ్యలో మొత్తం మనకి బిల్డింగ్ ఉందనుకోండి, ఇదంతా బిల్డింగ్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్సన్ వచ్చాడు అనుకోండి, ఆ పర్సన్ ఇక్కడ ఉన్నప్పుడే ఇక్కడున్న వెహికల్ ఇటు వచ్చే వెహికల్ ఎదురెదురుగా ఉన్నప్పుడు తక్కువ డిస్టెన్స్ లో మనకి విజిబిలిటీ అనేది ఉంటుంది. నేను ఒక్కసారి మనకి క్లియర్ డ్రా చేస్తాను ఈ డయాగ్రామ్ కంటే, నా ఓన్ డయాగ్రామ్ డ్రా చేస్తాను. సో జనరల్ గా మీరు ఇలా ఇది ఒక సడన్ టర్నింగ్ ఉంది అనుకోండి, ఇక్కడ మొత్తం బిల్డింగ్ ఉంది, ఇదంతా బిల్డింగ్ ఏరియా, ఓకేనా? ఇది మీ రోడ్డు. ఒక వెహికల్ ఇలా వస్తుంది, ఓకేనా? ఒక వెహికల్ ఇలా వస్తుంది. సో జనరల్ గా ఇటు వచ్చే వాళ్ళకి ఇదంతా బిల్డింగ్ అడ్డం ఉంది కాబట్టి అప్ టు ఈ పాయింట్ వరకు కూడా ఇక్కడ వచ్చే వెహికల్ ఏంటి అనేది మనకు కనబడదు, అంతే కదా? ఇక్కడ బిల్డింగ్ ఉంది కాబట్టి ఇటు నుంచి కనబడదు డ్రైవర్ కి, ఓకే? ఇటు నుంచి వచ్చే డ్రైవర్ కి కానీ లేదా ఆపోజిట్ పర్సన్స్ కూడా ఇటు నుంచి ఇటు వచ్చే పర్సన్ వెహికల్ కనబడదు. సో ఒక్కొక్క స్టేజ్ దాటిన తర్వాత ఇతనికి కానీ సడన్ గా ఈ పాయింట్ దగ్గర మనకి రెండు వెహికల్స్ విజిబిలిటీ అనేది ఉంటుంది. సో అప్పటికప్పుడు వెహికల్స్ విజిబిలిటీ చూసి అప్పటికప్పుడు టోటల్ టైం రియాక్షన్ టైం తీసి, అంటే లాగ్ డిస్టెన్స్ ఇదంతా క్యాలిక్యులేట్ చేసి అదంతా చేసేసరికి ఆటోమేటిక్ గా వెహికల్ గుద్దుకొని యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం మనం ఒక హారిజంటల్ కర్వ్ దగ్గర మనం సఫిషియంట్ సైడ్ డిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఇలా తక్కువ డిస్టెన్స్ ఇక్కడ ఈ షార్ప్ ఎడ్జెస్ షార్ప్ బెండింగ్ వల్ల ఏమవుతుంది, ఇక్కడ వెహికల్స్ సడన్ గా ఈ పాయింట్ దాకా మనకి వెహికల్స్ కనబడక మనకి ఏమవుతుంది, ఒకేసారి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ యాక్సిడెంట్స్ ఇలా అవ్వకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే కొంచెం సెట్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇందాక మొత్తం ఇక్కడ మొత్తం బిల్డింగ్ అంతా ఉంది కదా, ఇప్పుడు ఆ బిల్డింగ్ లేకుండా మనం కొంచెం బయటికి కన్స్ట్రక్షన్ చేస్తాం. అంటే కొంచెం అప్ టు ఈ ఏరియా అంతా ఎటువంటి బిల్డింగ్ యాక్టివిటీ ఉండదు, అప్ టు ఇదే బిల్డింగ్ యాక్టివిటీ. ఇక్కడ ఏమి ఎటువంటి బిల్డింగ్ ఏరియా కానీ ఎటువంటి చెట్లు కానీ పుట్టలు కానీ ఏమి ఉండవు. సో దీన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ ఏదైనా పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ఈ వెహికల్ ఉంది. సో ఇప్పుడు ఉన్న వెహికల్ పర్సన్ ఇలా ఉన్నాడు, ఓకేనా? సో ఇప్పుడు ఈ వెహికల్ ఇక్కడికి వచ్చినప్పుడు వెంటనే ఏమవుతుంది, ఇదంతా ఓపెన్ ఏరియా కాబట్టి అతనికి ఇదంతా కనిపిస్తూ ఉంటుంది, ఈ లైన్ అంతా కనిపిస్తుంటుంది. అంటే ఇక్కడ నుంచి ఏదైనా వెహికల్ వస్తున్నా కానీ ఈ వెహికల్ ఎదురెదురుగా ఈ పాయింట్ దగ్గరికి రీచ్ అయ్యే పాయింట్, అంటే ఇది కొలిజన్ పాయింట్, అంటే ఇక్కడ యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉండే పాయింట్ అయితే ఈ సెట్ బ్యాక్ డిస్టెన్స్, అంటే ఇక్కడ మనం ఈ ఎక్స్ట్రా పోర్షన్ కట్ చేసాం కాబట్టి ఇక్కడ ఎటువంటి బిల్డింగ్ యాక్టివిటీ కన్స్ట్రక్షన్ చేయలేదు కాబట్టి ఒక వెహికల్ అనేది ఇక్కడ ఉండి ఇంకో వెహికల్ ఇక్కడ ఉండడం వల్ల కూడా మనకి ఎటువంటి ఇంత డిస్టెన్స్ లో ఇంత దూరంలో ఉండి కూడా మనకి ఒక వెహికల్ కనపడుతుంది కాబట్టి ఇటు నుంచి ఇంత సైడ్ డిస్టెన్స్ అంటే ద మాక్సిమం సైడ్ డిస్టెన్స్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఏ డ్రైవర్. సో బోత్ డ్రైవర్స్ ద మాక్సిమం సైడ్ డిస్టెన్స్ ఈజ్ అవైలబుల్ ఫర్ బోత్ ద డ్రైవర్స్ బిఫోర్ గోయింగ్ టు ద కొలిజన్ పాయింట్. అలా ఈ కొలిజన్ అయ్యే ఛాన్స్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి మాక్సిమం సైడ్ డిస్టెన్స్ అనేది మనకి కనిపిస్తుంది. సో దీని ద్వారా ఏమవుతుంది, మనకి యాక్సిడెంట్స్ అనేవి జరగవు. సో ఇది మెయిన్ కాన్సెప్ట్. అలా మనం ఏం చేస్తున్నాం అంటే దీనివల్ల ఏమవుతుంది మీకు అర్థమవుతుంది ఏంటంటే, మనం ప్రొవైడ్ చేయాల్సిన ఇట్లాంటి షార్ప్ ఎడ్జెస్ దగ్గర కానీ లేదా టర్నింగ్స్ దగ్గర కానీ మనం ఏం చేయాలంటే కొంచెం ఈ ఏరియా అంతా మనం ఇక్కడ కొంచెం డిస్టెన్స్ అనేది కొంచెం కట్ చేయాలి, అంటే కొంచెం సెట్ బ్యాక్ డిస్టెన్స్ ప్రొవైడ్ చేసుకుంటే మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో దీనివల్ల మనకి విజిబిలిటీ పెరుగుతుంది, యాక్సిడెంట్స్ తగ్గుతాయి. సో అదే డయాగ్రామ్ ఇక్కడ మీకు ఈ విధంగా ఇచ్చాడు. యాక్చువల్గా ఇట్లా ఉన్నటువంటి డయాగ్రామ్ ని యాక్చువల్గా ఇది అబ్స్ట్రక్షన్ ఇలా ఉంది, ఇక్కడ చెట్లు ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి సైడ్ డిస్టెన్స్ తక్కువ ఉంది. సో అప్ టు ఈ పాయింట్ వరకే మనకి ఈ చెట్టు ఉన్న పాయింట్ వరకు మనకి సైడ్ డిస్టెన్స్ కనిపిస్తుంది. బట్ మనకేం కావాలి, మనకి ఎక్స్ట్రా సైడ్ డిస్టెన్స్ కావాలి అంటే ఈ చెట్టుని తీసేసి పెట్టేసుకుంటే ఇక్కడ వరకు మనకి సైడ్ డిస్టెన్స్ విజిబిలిటీ ఉంటుంది, అప్పుడు మనకి ఎక్స్ట్రా మోర్ సైడ్ డిస్టెన్స్ అనేది వస్తుంది. ఇట్లా మనం ఈ సైడ్ డిస్టెన్స్ అనేది యూజ్ అవుతుంది. సో దీన్నే మనం సెట్ బ్యాక్ డిస్టెన్స్ అంటాం. సో ఎక్కడైతే టర్నింగ్స్ దగ్గర కర్వ్స్ దగ్గర కానీ ఏదైనా బిల్డింగ్ యాక్టివిటీ ఉంటే
మనకి సైడ్ డిస్టెన్స్ ఎక్కువగా ఉండదు. ఆ సైడ్ డిస్టెన్స్ ఎక్కువగా అవడం కోసం ఆ ఏరియాలో ఉన్నటువంటి బిల్డింగ్ కానీ ఏదైనా ఉంటే దాన్ని సెట్ బ్యాక్ చేస్తాం. అంటే వెనక్కి కొంచెం బిల్డింగ్ యాక్టివిటీస్ కానీ వాటిని కానీ ఏదైనా ఉంటే కట్ చేయడం కానీ రిమూవ్ చేయడం కానీ ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ ఆ లైన్ దాటి వెనక్కి పోయేటట్టు చేసుకోవాలి. దానివల్ల మనకి ఏమవుతుందంటే ఎక్కువ డిస్టెన్స్ కనిపిస్తుంది, ఎక్కువ డిస్టెన్స్ వల్ల మనకి ఎక్కువ సైడ్ డిస్టెన్స్ వస్తుంది, ఎక్కువ సైడ్ డిస్టెన్స్ వల్ల యాక్సిడెంట్స్ అనేది తగ్గుతూ వస్తాయి. ఓకే, ఇది మెయిన్ కాన్సెప్ట్. అందుకోసం మనం సెట్ బ్యాక్ డిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? సో ఈ మనకి ఇంకా క్లియర్ చెప్పాలంటే సో దీన్నే సెట్ బ్యాక్ డిస్టెన్స్ అంటాం. ఇది ఈ కర్వ్ దగ్గర నుంచి కానీ ఆ ఇన్నర్ కర్వ్ దగ్గర నుంచి కానీ లేదా ఇన్నర్ సైడ్ డిస్టెన్స్ నుంచి మన ఆబ్జెక్ట్ ఎంత దూరంలో అయితే ఉంటుందో, సపోజ్ చెట్టు ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి ఇక్కడ, సో ఈ రెండు మధ్య ఉన్న డిస్టెన్స్ నే సెట్ బ్యాక్ డిస్టెన్స్ అంటాం. లేదా ఇప్పుడు ఈ పాయింట్ వరకు ఈ పాయింట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి డిస్టెన్సే సెట్ బ్యాక్ డిస్టెన్స్. యాక్చువల్ గా ఇక్కడంతా ఉన్నట్టు ఇంత ముందు ఇక్కడ అంతా బిల్డింగ్ యాక్టివిటీ ఉన్నట్టుంది లేదా బుషెస్ ఏమైనా ఉన్నాయి, సో దాన్ని రీప్లేస్ చేస్తూ ఇప్పుడు దాని యొక్క యాక్టివిటీ ఓన్లీ ఇక్కడ వరకే రెసిస్ట్ చేశారు. సో అప్ టు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మనకి డిస్టెన్స్ కనిపిస్తుంది కాబట్టి దీన్నే సెట్ బ్యాక్ డిస్టెన్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ అలా. సో సెట్ బ్యాక్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉందండి. సో ఒకవేళ సైడ్ డిస్టెన్స్ కంటే లెంత్ ఆఫ్ కర్వ్ కనుక ఎక్కువ ఉందనుకోండి, ఫార్ములా R-R-G × cos α/2. అగైన్ ఈ cos α/2 యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి 180 ds / 2π × r-g. సో దీనికి ఈ ఫార్ములా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాత్రం మీకు ట్రై చేస్తాను, చూడండి. ఇది R-G అనేది ఏంటంటే ఇఫ్ 2 roads ఉంటేనేమో, డి అంటే 2 roads అయితే 2 roads, 3 roads అయితే 3 roads, ఒకవేళ 4 roads ఉంటే 4 roads. ఓకే ఓకే, ఇది ఎనీ నెంబర్ ఆఫ్ రోడ్స్ ఎక్స్ట్రా ఉంటే ఆటోమేటిక్గా విడ్త్ ఆఫ్ ది రోడ్ ఎక్కువ ఉన్నా కానీ ఆటోమేటిక్గా ఉంటే దాన్ని బట్టి మనం యాడ్ చేసుకుంటాము. సో మీకు ఈ ఫార్ములా ఎలా డెరైవ్ అయిందో చెప్తాను, ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు ఇది యాక్చువల్ లెంత్ ఆఫ్ ది కర్వ్ ఇది. ఓకే, దిస్ ఇస్ ద లెంత్ ఆఫ్ కర్వ్. ఇక్కడ మీకు కనిపించే టోటల్ సర్క్యులర్ కర్వ్ వచ్చేసి ఇది లెంత్ ఆఫ్ ది కర్వ్. ఓకే, సో ఈ లెంత్ ఆఫ్ కర్వ్ని ఇది లెంత్ ఆఫ్ ది కర్వ్. మనకు కావాల్సిన సైడ్ డిస్టెన్స్ ఇంతే, మనకు కావాల్సినటువంటి సైడ్ డిస్టెన్స్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది జరిగిపోతుంది. ఈ సైడ్ డిస్టెన్స్ చాలు, అంటే ఆ పాయింట్ వరకు మనకి ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకుంటే అంటే చాలు, అంటే ఈ పాయింట్ వరకు మనకు ఈ ఏరియా మనకి ఎటువంటి చెట్లు కానీ పుట్టలు కానీ ఏదైనా బిల్డింగ్ యాక్టివిటీ కానీ ఉండాల్సిన అవసరం లేదు, అంతవరకు మనకి సరిపోతుంది. సో సైడ్ డిస్టెన్స్, ఆ సైడ్ డిస్టెన్స్ కావాలి ఆ స్పీడ్కి అక్కడ ఉన్నటువంటి రోడ్కి. సో అంటే మనం ఈ సైడ్ డిస్టెన్స్ కావాలి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే ఇదేమో టోటల్ రేడియస్. ఓకే, ఇదంతా టోటల్ రేడియస్ ఆఫ్ ది కర్వ్, ఇది 6. ఓకేనా, మీకు ఇక్కడ దీనికి లాంగ్ కార్డ్ ఉంటుంది, ఇక్కడ మీకు డిఫ్లెక్షన్ యాంగిల్ ఆల్ఫా వస్తుంది, ఇది టోటల్ ఆల్ఫా, ఇటు పోతే α/2, ఇటు పోతే α/2 మిగులుతుంది. సో మనకు కావాల్సింది ఏంటంటే ఈ డిస్టెన్సే సెట్ బ్యాక్ డిస్టెన్స్. ఒకసారి ట్రై చేసి చూస్తాం. సో సెట్ బ్యాక్ డిస్టెన్స్ అంటే ఇదే, ఇదే సెట్ బ్యాక్ డిస్టెన్స్. సో మనకి ఈ సెట్ బ్యాక్ డిస్టెన్స్ కావాలి అంటే, ఓకే, ఈ సెట్ బ్యాక్ డిస్టెన్స్ కావాలి అంటే నేనేం చెప్తున్నానంటే, సో యాక్చువల్గా త్రూ అవుట్ ద లెంత్ ఆఫ్ ది రోడ్ మొత్తం ఈ కరువుకు మొత్తం సేమ్ ఆర్, ఇక్కడ ఆరే ఉంటుంది, ఇక్కడ ఆరే ఉంటుంది, అండ్ ఇక్కడ కూడా ఆరే ఉంటుంది. సో మనకు కావాల్సింది ఏంటంటే ఎంత పోర్షన్ మనకి సెట్ బ్యాక్ డిస్టెన్స్ తీసేయాలి, ఎంత సెట్ బ్యాక్ డిస్టెన్స్ కావాలని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ గ్రీన్ కలర్ పోర్షన్ చూపించారు చూసారా, ఇదే మనకు కావాల్సినటువంటి సెట్ బ్యాక్ డిస్టెన్స్. ఇది ఎంత కావాలో మనం క్యాలిక్యులేట్ చేయాలి. అందుకోసం ఇది టోటల్ రేడియస్ ఆర్. ఓకేనా, ఇది టోటల్ రేడియస్ ఆర్. ఈ ఆర్ లో నుంచి ఈ డిస్టెన్స్ తీసేస్తే సరిపోతుంది. ఇది మీకు డయాగ్రామ్ చూపిస్తారు, ఇగో ఈ డిస్టెన్స్ ఇక్కడ, ఆ టోటల్ డిస్టెన్స్ లో నుంచి ఈ డిస్టెన్స్ తీసేస్తే మనకి ఈ డిస్టెన్స్ వస్తుంది. సో టోటల్ ఆర్ లో నుంచి ఇది ఏమవుతుందంటే cos α/2 అండి. ఓకే, ఇది కాస్, ఇప్పుడు ఈ డిస్టెన్స్ కావాలంటే ఏంటి, ఇది ఆపోజిట్ సైడ్, ఈ α/2కి ఎదురుగా ఉన్నది ఆపోజిట్ సైడ్ సైన్ అవుతుంది, ఈ సైడ్ వచ్చేసేసరికి అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో అడ్జసెంట్ సైడ్ కావాలంటే కాస్ అప్లై చేస్తాం. సో దేర్ ఫోర్ మీకు డయాగ్రామెటిక్గా మనం ఒకసారి ట్రై చేస్తాను. ఓకే, క్లియర్ డయాగ్రామ్స్ చేస్తాను. సో మనకి యాక్చువల్గా సర్క్యులర్ కర్వ్ ఇదండి, బట్ మనకి సైడ్ డిస్టెన్స్ ఇంతవరకు ఉంటే చాలు. సో మనకు ఉన్న సర్క్యులర్ కర్వ్ యొక్క లెంత్ ఆఫ్ లాంగ్ కార్డ్ ఇది. సో దీని యొక్క సెట్ బ్యాక్ డిస్టెన్స్ వచ్చేసరికి మనకి ఇంత కావాలి సెట్ బ్యాక్ డిస్టెన్స్. సో ఇది సెట్ బ్యాక్ డిస్టెన్స్. యాక్చువల్గా మనకి ఇక్కడ రేడియస్ ఆఫ్ సర్క్యులర్ కర్వ్ ఉంటుంది, ఇక్కడ రేడియస్ ఆఫ్ సర్క్యులర్ కర్వ్ ఉంటుంది, ఇక్కడ రేడియస్ ఆఫ్ సర్క్యులర్ కర్వ్ ఉంటుంది. ఇది టోటల్గా వచ్చేసరికి 6.
ఓకే. ఇది వచ్చేసి ఆల్ఫా బై టూ, అంటే టోటల్ గా వచ్చేసరికి డిఫ్లెక్షన్ యాంగిల్ ఆల్ఫా ఉంటుంది, ఇక్కడ ఆల్ఫా బై టూ, ఇక్కడ ఆల్ఫా బై టూ, ఇటువైపు ఆల్ఫా బై టూ ఉంటుంది. సో ఈ టీటాకి ఎదురుగా ఉన్నది ఏమవుతుంది, ఎప్పుడైనా సైన్ అవుతుంది, అడ్జసెంట్ సైడ్ కాస్ అవుతుంది. సో ఆటోమేటిక్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే ఆర్ ఇంటూ ఆర్ కాస్ ఆల్ఫా బై టూ. సో ఈ డిస్టెన్స్ చేసేస్తే సో మనకి టోటల్ ఇది వచ్చేసి ఆర్. ఈ ఆర్ లో నుంచి ఈ ఆర్ కాస్ ఆల్ఫా బై టూ తీసేస్తే మనకి ఇందులో ఉన్నటువంటి సెట్ బ్యాక్ డిస్టెన్స్ వస్తుంది. అలా మనం ఈ ఫామ్ లో ఇలా డెరైవ్ చేశారనమాట, ఆర్ మైనస్ ఆర్ కాస్ ఆల్ఫా బై టూ. ఒకవేళ విడ్త్ ఆఫ్ ది పేమెంట్ టూ లైన్స్ ఉంటే, టూ లైన్స్, త్రీ లైన్స్ ఉంటే, లేదా సెంటర్ లైన్ నుంచి ఎడ్జ్ లైన్ వరకు ఎంతైతే విడ్త్ ఉంటుందో ఆ విడ్త్ అవుతుంది. ఓకే, సో డైరెక్ట్ గా అన్ని తెలిసింది, రేడియస్, విడ్త్,